మార్గమధ్యంలో ఒక పెద్ద కాలవని దాటవలసి వచ్చింది. కాలవ పక్కనే ఓ యువతి ఒంటరిగా కూర్చుని ఉంది. అది చూసిన గురువు తన సమస్య ఏమిటని ప్రశ్నించగా ఆ యువతి, నేను అవతలి ఒడ్డుకు చేరాలి, కానీ కాలవ దాటడం చాలా కష్టంగా ఉంది అని బాధగా చెప్పింది. అది విన్న గురువు క్షణం కూడా ఆలోచించకుండా ఆ యువతిని తన భుజాలపై ఎత్తుకొని కాలవ దాటించాడు. అయితే ఇది చూస్తున్న శిష్యుడు మాత్రం నివ్వెరపోయాడు. కాలువ దాటగానే ఆ యువతి గురువుకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. గురువు శిష్యులు వారి మార్గంలో వారు ప్రయాణం చేయసాగారు. చాలా దూరం వెళ్ళాక ముభావంగా ఉన్న శిష్యుణ్ణి చూసి ఏమైంది అని అడిగాడు గురువు. దానికి వెంటనే శిష్యుడు, మీరు ఇలా ఎలా చేస్తారు? సన్యాసి అయి ఉండి యువతిని తాకారు, మీ భుజాలపై ఎత్తుకుని మరీ కాలవ దాటించారు అన్నాడు. దానికి గురువు పెద్దగా నవ్వి, నేను ఆ యువతిని చాలాసేపటి క్రితమే దించేశాను, పాపం నువ్వు మాత్రం ఇంకా మోస్తూనే ఉన్నావుగా అన్నాడు. ఈ కథలో గురువు సన్యాసి అయినప్పటికీ ఓ మంచి పని కోసం తన ఆచారాన్ని పక్కన పెట్టి సహాయం చేశాడు. కానీ తన పని పూర్తవగానే ఆ ఆలోచన అక్కడే వదిలేసి ముందుకు సాగాడు. కానీ శిష్యుడు మాత్రం ఆ యువతిని తాకకుండానే జరిగిన తప్పునే మోస్తూ ముందుకు వెళ్ళాడు. మనందరి జీవితంలో గతంలో జరిగిన విషయాలను వెలికి తీసి మరీ బాధపడేవారు కొందరైతే, భవిష్యత్తు మీద భయంతో బతికేవారు మరికొందరు. జీవితకాలంలో కేవలం 2 రోజుల్ని మనమేమీ చేయలేం. ఒకటి నిన్న అంటే మనం మార్చలేనిది, ఇంకోటి రేపు అంటే మనకి తెలియంది. ఈ క్షణం మాత్రమే మంది, ఇదొక్కటే మన చేతుల్లో ఉంది. నువ్వు మోసే బరువు ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ దూరం ప్రయాణం చేయగలం. అలాగే జీవితం అనే నీ ప్రయాణం సంతోషంగా సాగాలంటే అనవసరమైన ఆలోచనలతో నింపి ఉన్న బరువును దింపేసి ప్రతి క్షణాన్ని ఆస్వాదించటమే. గతకాలపు దుఃఖాలను తవ్వి తెచ్చి మోసేవు, భవిష్యత్తుకు భ్రమలు పూసి భయంతోన బతికేవు, ప్రతి క్షణం అమృతాన్ని విషంతోన నింపేవు, రెప్పపాటు జీవితమని ఏనాడో మరిచావు. చివరిగా, బీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. దిస్ మూమెంట్ ఈజ్ యువర్ లైఫ్.